జనరల్ గా ఒక మూవీకి సోల్ మ్యూజిక్ అండ్ దెన్ బ్యూటీ డెఫినెట్లీ ద కాస్ట్ సో ఐ హ్యావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ టుడే విత్ మీ సో వన్ ఇస్ తమన్ అండ్ వన్ ఇస్ మేఘా ఆకాష్ ఆబ్వియస్లీ ఐ నో షీస్ ట్రయింగ్ టు ప్రాంప్ట్ బట్ ఐ నో డెఫినెట్లీ సో ఎలా ఉంది తమన్ గారు ఆఫ్టర్ యెస్టర్డే ఐ థింక్ ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ పుట్టింగ్ ఆల్ ఆఫ్ దిస్ అసైడ్ ఏంటంటే మీ సెల్ఫీ పిక్చర్ క్రేజీగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది So, what do you have to say about our movement allowed in that power star to selfie movement? And that was my first pick with him. So, I was really happy. Actually, I met him a lot of times in studios. But I think selfie is not a trend. But trend is not selfie. But I have no care phone. And I work chase time. Lo. But I took some pics with him. But this was a very special moment on stage. So, yeah. I really enjoyed it. Not for you, not just for you. Migitha vallandariki kuda it became so viral. Aa okka selfie motto andariki ave vastunnayi forwards lo post of fans pages lo motto annitlo. So me first fan moment eppudu undindi and evartho undindi. Rajini Rajinikanth. Okay. Yeah. When was it? Yeah, like when I was 7-8 years old. Like, I see theater lo seat lo I don't sit if Rajinikanth fight I'll also fight with him. I'll also fight with who is nearby. Hey, dishi dishi kurtune undavanu. Like that, yeah. It all started from Rajinikanth. All right. And Megha Akash, coming to you, a live movie, there are a lot of people who are going crazy over Megha Akash. This one looks like a kid. This one is so cute and everything. So, how is this overwhelming response muttam throughout the world? So, how is it? I guess it's nice. I haven't like experienced much of it, so I don't know. Really? No, maybe in Chennai, the Tamil films I do, so yeah, over here I'm not here that often, unless and until it's on work. Yeah. And both the films were shot in US, so. ఇంకా కరెక్ట్గా అది మీ దగ్గర వరకు రాలేదు అంటున్నారా బట్ ఐ హావ్ టు టెల్ యూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈవెన్ మేబీ లాస్ట్ నైట్ ఐ రియలైజ్డ్ ఇట్ అ లిటిల్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేరీ ఆల్సో ఈవెన్ ద పర్సన్ ఎక్సైటింగ్ యారు ఎందుకంటే ఈవెన్ ద పర్సన్ ఐ కేమ్ విత్ ఐ వోంట్ టెల్ ద నేమ్ బికాస్ హి వుడ్ సే సంథింగ్ టు మీ అండ్ హి వాస్ లైక్ లుక్ ఎట్ మేఘా ఆకాష్ జస్ట్ లుక్ ఎట్ హర్ సో ఇట్స్ దట్ దిస్ థింగ్ చాలా లై తర్వాత ఇంకా చల్మోహన్ రంగ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా అయిపోయింది మేఘా ఆకాష్ మేఘా ఆకాష్ మేఘా ఆకాష్ సో హౌ ఆఫెన్ డూ యూ రిప్లై టు యువర్ ఫ్యాన్ ట్వీట్స్ హౌ ఆఫెన్ డూ యూ సీ పీపుల్ ట్వీట్స్ ఐ డోంట్ నో బికాస్ ఐమ్ లైక్ రియలీ బ్యాడ్ అట్ ట్విట్టర్ ఐ డోంట్ నో వై బట్ ఐ థింక్ క్లాసెస్ తీసుకుంటారా యా హి షుడ్ యాక్చువల్లీ అండ్ నథింగ్ లైక్ దట్ సీ వెన్ ఐ లాస్ట్ ఫ్రమ్ మహాన్ బాడు దేర్ వాస్ ఎ బ్యాక్ టు బ్యాక్ ఆడియోస్ దట్స్ వాట్ ఐమ్ బిజీ ఇన్ మై ట్విట్టర్ Today I'm not busy because nothing is releasing on my. Whenever my thing is releasing, I'll be on it because I need to promote my music, right? So Twitter has become like one of free promotion. Ante oka tweet pettina press meet pettinatte. So yeah, it's very important. I like this line. Right. So it's like so important. It's like very. It becomes sensitive at the same time. It's good. Yeah. సో బేసిక్గా పెద్దపుల్లి సాంగ్ మీకు చెప్పినప్పుడు దట్ సాంగ్ ఈజ్ ఆల్రెడీ అందరి నోట్లో ఉన్న సాంగ్ సో అసలు ఐ థింక్ ద రియల్ ఛాలెంజ్ ఈజ్ ఆల్రెడీ తెలియని పాటని ఎట్లానే ఎక్కించేయచ్చు ఎవరి బ్రెయిన్లోకైనా కానీ ఆల్రెడీ తెలిసిన పాటని మళ్ళీ ఒకరి బ్రెయిన్లోకి ఎక్కించడం అంటే దట్స్ అ డిఫరెంట్ టాస్క్ బికాస్ యూ కెనాట్ స్పాయిల్ ఇట్ ఆర్ దిస్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర సో హౌ వాజ్ ఇట్ ఎలా హ్యాండిల్ చేశారు అదే యాక్చువల్గా ఫస్ట్ మిగతా సాంగ్స్ అన్ని కంపోజ్ అయిపోయింది ఆల్రెడీ అండ్ ఇక ఐ వాంటెడ్ టు పుట్ దిస్ పెద్దపల్లి అట్ లాస్ట్ తోసుకుంటూ వచ్చాను ఈ స్కెడ్యూల్ని దట్ వాస్ యువర్ ప్లాన్ యా మై ప్లాన్ ఐ డోంట్ వాంటెడ్ టు గివ్ దిస్ సాంగ్ ఎర్లీ ఐ టోల్డ్ హిమ్ లాస్ట్ ప్లీజ్ మా సాంగ్ నో బ్రో ప్లీజ్ లాస్ట్ బికాస్ నౌ డేస్ ఐ థింక్ బికమ్ లిటిల్ గాన్ అవే ఫ్రమ్ మా సాంగ్ నాకు ఏదో అది చేయాలనే ఇంట్రెస్ట్ లే ముందర అదే చేస్తుండేవాడిని ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ టోటలీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సో పెద్దపల్లి ఐ పుష్ టు ద లాస్ట్ అంటే లాస్ట్ స్కెడ్యూల్ అదే పుష్ చేశాను అనమాట So we wanted, because already hit in a song, so I wanted some time, how should I reproduce it? And so once we changed the lyrics, then we wanted to make a singer sing. So I want to listen to a singer's thing, so then I make it a different arrangement. And edo roughga, I don't want to hit the tapes and send the songs. Double code, yala pampichana. I wanted to have a good orchestration, like Tanaki after 7 years, he's getting visa and stuff. So it a heroism kavali song lo. So we all took that steps and definitely and finally we saw with the film
we are very happy that it's come out good. So Tolli Prema tarvata mee music ante chaala mandiki pichchegi poyindi anamata. So it's like Taman's music, oh my god, then I have to listen to all of these songs laga. So Tolli Prema time lone I wanted to ask you, there was so much of feel in every song. Kaani prati movie lo there are different genres of songs, like okati romantic, okati sad, okati very this thing. So ilanti songs plan chestunappudu what kind of situations will you imagine and how do you form all this music? Music director is the first guy who sees the visual before the cameraman. I need to visualize, I need to see the song before. And if I'm composing a song, I need to know, I need to tell them, okay darling, it should be in streets, because the kind of rhythm is shaping up, the tune is shaping up. I don't see it like a set song. Reedhi manam, we have to go into the streets and sing. ఈ సాంగ్ మనం ఇక్కడ బోట్ ఐస్లో తీయాలి. సో అలా ఐ గెట్ దట్ ఐ నీడ్ టు గెట్ దట్ విజన్ బిఫోర్ డూయింగ్ ఇట్. సో తొలి ప్రేమ వాజ్ రియలీ గుడ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ వన్ ఓల్డ్ ఫుల్ త్రూ లవ్ ఫిల్మ్ లైక్ లైట్ హార్టెడ్ ఫిల్మ్ వెరీ నైస్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఐ గాట్ ఫ్రమ్ వెంకీ వాజ్ రియలీ బిగ్ ఈ ట్రస్టెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్ ఈ సెడ్ టెలింగ్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ దిస్ ఈ సాంగ్ ఐ డోంట్ వాంట్ హ్యావ్ నిన్నిలా డిన్ హ్యాడ్ ఎనీ రిథమ్స్ ఆన్ ఇట్ ఇట్ డిన్ హ్యాడ్ ఎనీ రిథమ్. So I don't want to have rhythm. So he said, okay. So like that, lots of challenging things. But I was very, very much, very, very good, very, very well supported by Varun and Venki. So that's how the output is. All right. And Megha, what's your favorite song in the movie? That song in my name. Gaga Megha. Gaga Megha. So idi ever partiality me the Gaga Megha. It was her name and real name. Name me the part of that. Yeah. So, how did it was happen? All taken the director's decision. So he wanted that Gaga Megha because Aga Vattu Gaga Megha. Because hero chala local Telangana abbai laga. I see Megha in the trailer. So it all our situation nunchi it started and proper ga suit ayindi the way it formed the lyrics and everything. I think that I love that song. I love the programming of that song. And the best part is my cousin. So what? Inka ekku paadadu. Baga paadi mega song. Like I didn't know. Just one day he sent me a message. You know what? I just sang a song in your name, and I'm like really. And then later it all just connected. I'm like, oh my god. Rahul Nambiarani, tan cousin. And also talking about the singers, Thamman can make anybody sing. This is also there. Thamman, ఎవరినైనా పాడించేస్తారు, ఎవరితోనైనా పాడించేస్తారు అన్న. హౌ డు యూ రికగ్నైజ్ దట్ టాలెంట్ ఫ్రమ్ ఎనీవేర్? నో, బికాస్ దిస్ ఆర్టిస్ట్ దే రియలీ సింగ్ ఇన్ దట్ వెన్ దే ఆర్ పర్ఫార్మింగ్ రైట్. సో జనరలీ దే హ్యావ్ ద టెంపో సెన్స్, సో దే కాన్ మిస్ దట్ టెంపో సెన్స్ ఉంటే చాలు. పిచ్చింగ్ ఎనీవే శృతిలు వీ కెన్ మ్యాచ్, ఉండే సాఫ్ట్వేర్స్ వీ హ్యావ్ గట్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ వీ కెన్ మేనేజ్. బట్ నేను పాడించిన అందరూ లైక్ దే ఆర్ ద బెస్ట్, దే ఆర్ వెరీ గుడ్ సింగర్స్. రవితేజ కెన్ సింగ్. If you go to okay, evening, you drop over at his place, he'll sing all Amitabh Bachchan songs. You sit at him, no, he'll play the old songs and he'll sing, keep on singing. Tarak, ante you, Tarak manam master, you have seen him a different side. But I know he's got the world's best jukebox with him. Tan iPad lo, world ever there under the collections of songs. Tanu, he talks with his Siri, hey Siri, play this song and tadu. అసలు ఈజ్ గాట్ లైక్ క్రేజీ స్టఫ్, అంటే వన్ ఆఫ్ ద క్లాసియస్ స్టఫ్ అండ్ బన్నీ. అండ్ సో నేను పాడించిన తారక్ కానీ రవితేజ గారు కానీ, సో దే ఆర్ లైక్ వెరీ గుడ్ సింగర్స్. ది సింగ్ వెరీ వెల్ అండ్ వాళ్ళతో పాడించిన పాట కూడా వాళ్ళకి సెట్ అయ్యేలాగే పాడించాను. నోటంకి పాట రవితేజ గారే పాడగలరు అండ్ రాకాజీ సాంగ్ ఓన్లీ తారక్ క్యాన్ సింగ్. సో దట్ ఎనర్జీ అండ్ హీ క్యాన్ పుల్ ఆఫ్ వెరీ ఈజీలీ. So yeah, that's how it is. Are there chances that Megha will be singing in? I told her yesterday we were supposed to sing in audio launch. She said, me and you only. I think that's going to happen. If he thinks, I surely think, meer anukunta nijangane chesestaremo ani. See, because, ante, ippudu mellaga happy-ga hum chesukuntunne chaalu. So it's like, if they are acting, vaala paata thane vaale paadukodam. See, Rashi is a very good singer. She's professionally a good singer. She's come from a band. Tanakano band only, she's Shruti Hasan, she's a good singer. Lakshmi Menon, actress. So Charvi Lindar, professionally they are very good singers. Anupama Goda Parthunan, I saw some videos in Instagram low. So yeah, they're all good singers. And the music is so important. So Taman's eyes on Anupama to make her sing now.
నో ఐ జస్ట్ గో త్రూ నో అండ్ సింగ్ మీరు సింగర్స్ పాడుతున్నారు అంటున్నారు కదా చెప్తున్నారు నాకు ఐస్ టు మేక్ అ సింగ్ ఓకే అను లేదు పమ లేదు తెలుగమనే మాకు అంటే వాట్ హౌ ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే మీకు చెప్తున్నా మ్యూజిక్ ఇస్ సో ఇంపార్టెంట్ అందరితో ఎవరో కొంతమంది వీణా వాయిస్తారు కొందరు గిటార్ వాయిస్తారు కొందరు పాడతారు సో ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ దట్ మ్యూజిక్ ఇన్ యూ టు మూవ్ ఆన్ ఇన్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఓకే అండ్ మేఘా సో ఈ మూవీలో వాట్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ వెరిన్ యూ హ్యాడ్ టు యాక్ట్ చాలా కష్టం ఈ సీన్ అనిపించిన సీన్ ఏమైనా ఉందా ఐ థింక్ నౌ ఐ కెన్ సే దట్ బికాస్ ఇన్ ద ట్రైలర్ యు సీన్ ద సీన్ వేర్ ఐ క్యారీ నితిన్ అవునవును సో దీని చైతు యూస్ టు టెల్ మీ ఓకే వే గోన్ హ్యావ్ దిస్ షాట్ వే గోన్ క్యారీ నితిన్ సో ఐ జస్ట్ ఓకే దే గోన్ సమ్ హౌ చీట్ బికాస్ హౌ ఐ గోయింగ్ టు క్యారీ హిమ్ అండ్ ఐ డోంట్ వేర్ హీల్స్ ఐ ఆల్వేస్ వేర్ ఫ్లాట్స్ so that I'm wearing my heels and I still I was thinking it's a joke and then they were like no you actually have to carry him from here to then it was cold and I had to do it like 5 or 6 times it's not easy to carry a guy from there to there. And it was like I think that was the most toughest it was fun also but it was like really tough okay and you've seen the movie annar kada so meeku highlight of the movie edan pichindi I like the interval episode it's really good it gets you lots of after the score after the BGM score I really liked it బికాస్ చల్మోహన్ రంగా లైక్ వీఆర్ లైక్ మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేయడం త్రివిక్రమ్ గారు ఐడియా ఇవ్వడం చైతు సో అందరికీ వీళ్ళకి దే హావ్ సక్సెస్ అవ్వాలి 100% సక్సెస్ అవ్వాలి ఈ ఫిల్మ్ నితిన్ 25 అండ్ టూ మచ్ ప్రెషర్స్ ఉన్నాయి అంటే ప్రెషర్ వీళ్ళ సైడ్లోంచి లేదు బట్ వాళ్ళ పేర్లు చూస్తేనే భయం వచ్చేస్తుంది జనరల్గా అంటే లైక్ దేర్ ఆల్ లైక్ ప్రూవ్ అండ్ వెరీ వెరీ అంటే ఈరోజు వాళ్ళ పేర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు అంటే లైక్ దేర్ ఆల్ ద హైయర్ థింగ్ సో వాళ్ళు ఒక టీమ్ని సపోర్ట్ చేసి ఒక కథని నమ్మి ఒక హీరోకి ఒక హీరోయిన్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అంటే అండ్ వీ బీయింగ్ ద ఫస్ట్ టెక్నీషియన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మేఘా కానీ నితిన్ కానీ నేమ్ కానీ చైతు కానీ నట్టి గారు కానీ నట్టి గారు వన్ ఆఫ్ సీనియర్ టెక్నీషియన్స్ ఆయన చేసిన హిందీ సినిమాలో క్రేజీ ఫిల్మ్స్ అన్నీ చేశారు సో యా సో లైక్ దట్ ఇస్ సో ఇట్స్ ఆల్ లైక్ ఒకరు నో మేఘా యాక్టెడ్ వెల్ ఓ ఐ నీడ్ టు స్కోర్ గుడ్ ఓ ఐ నీడ్ టు షూట్ ఇట్ వెల్ అలా ఐ నీడ్ టు డబ్ ఇట్ వెల్ సో ఇట్స్ ఆల్ లైక్ గుడ్ చైన్ యా సో చైతు ఇస్ లైక్ వెరీ గుడ్ ఈజ్ అ వెరీ గుడ్ లిజనర్ చైతు బాగా కృష్ణ చైతన్య ద డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ గాట్ అ గుడ్ ఇయర్స్ ఈ కెన్ లిసన్ టు గుడ్ థింగ్స్ సో దట్స్ హౌ ద ఫిల్మ్ షేప్డ్ అప్ గుడ్ ఓకే సో మీకు ఎవరినైనా ఏ డైరెక్టర్నైనా హీస్ హార్డ్ టు కన్విన్స్ అనిపించిందా మొండిగా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేయలేం అంటే వెంకీ అని మన తొలి ప్రేమ నిన్నలా నన్ను నేను పాడతానని చెప్పాను నా సాంగ్ రా నాకు పాడు నాకు ఈరోజు చాలా రోజులు అయిందిరా సార్ వస్తారు తర్వాత ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం రా నేను పాడతాను రా అంటే వాడు ఒప్పుకోలేదు లాస్ట్ మినిట్ డార్లింగ్ మీరు పాడద్దు డార్లింగ్ ప్లీజ్ ప్లీజ్ అసలు ప్లీజ్ ప్లీజ్ అండి అసలు దాన్ని అసలు వదలలేదు మొండిగా వదలలేదు నేను ఇంకా నాగరా కూడా నా వాయిస్ పంపించాను డార్లింగ్ నాకు మూడ్ రావట్లేదు డార్లింగ్ అన్నాడు రే నా వాయిస్ నీకు మూడ్ రావట్లేదు సో అలా కొన్ని మొండిగా సీరియస్గా వై షుడ్ ఐ లైక్ అబద్ధాలు ఫ్లోలో రాదు ఆగాక నిజమే సో దెన్ వి మేడ్ అర్మాన్ మలిక్ సింగ్ నేను కోపంగానే ఎక్కాను బొంబాయికి ఫ్లైట్ చెప్పాను బిజినెస్ క్లాస్ ఇస్తేనే వెళ్తాను సార్ లేకపోతే వెళ్ళను బిజినెస్ క్లాస్ ఇస్తే అర్మాన్ మలిక్ పాడిస్తాను లేకపోతే పాడించాను వదిలేయండి అని చెప్పాను లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశాను బట్ పాపం ఆ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు బిజినెస్ క్లాస్ చేసి మొత్తానికి నన్ను బాగా ప్యాంపర్ చేసి పాడించాను ఆల్ రైట్ సో ఆఫ్టర్ టాకింగ్ టు యూ నాకు అనిపిస్తుంది యు మస్ట్ బి అవేర్ ఆఫ్ తమన్ యాక్టింగ్ కదా యా కదా ఆబ్వియస్లీ సో ఐ థింక్ మీరు నిజంగా యూ షుడ్ హావ్ యాక్టెడ్ ఎందుకు బ్రేక్ పడింది మేము చేసే మ్యూజికే బట్ దాంట్లో 30% యాక్టింగ్ ఉంటుంది సో మీనే అంటే తెర మీదే రాదు తప్ప ఇక చాలా యాక్టింగ్ జరుగుతాయి కానీ ఇంత బాగా యాక్ట్ చేసినప్పుడు ఇఫ్ యూ సో లైవ్లీ ఐ రియలీ థింక్ దట్ మీరు స్క్రీన్ మీద ఉండాల్సింది అని ఎందుకు బ్రేక్ పడింది నో అన్న సీరియస్ నోట్ చెప్పాలి ఇది బ్రేక్ పడింది అంటే ఏం చెప్పాలి మీరు మళ్ళీ ఇలా ఇలా అడిగేస్తారు అంటే ఐ డోంట్ వాంట్ దట్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ యాక్చువల్లీ అది ఐ వాజ్ వర్కింగ్ ఫర్ రెహమాన్ సార్ దట్ టైమ్ సో అప్పుడు ఆ స్టూడియోలో ఓ ఐ వాంట్ ఐ నీడ్ ప్రొఫెషనల్ డ్రమ్మర్ కావాలి మా సినిమాకి అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు నాకు ఏసీలో ఉండి ఇలా చక్కగా ఇలా పనిచేయడం ఇష్టం ఆ ఎండలు వెళ్ళి కష్టపడి మేకప్లు వేసి అసలు అర్థం కాలే బట్ మమ్మల్ని పాపం రత్నం గారు వీళ్ళందరూ ఏసీల నుంచి వచ్చిన వాళ్ళు పాపం మాకు క్యారవాన్లన్నీ ఇచ్చి జాగ్రత్త మమ్మల్ని నిజంగా చాలా పెద్ద ఆర్టిస్ట్ లాగా చూసుకున్నారు
మాకు మంచి రెమ్యునరేషన్స్ ఇచ్చి అసలు యా సో యా వివర్ లైక్ అంటే ఒక పాష్ కిడ్స్ ఉంటారు కదా అలా మమ్మల్ని చూసుకున్నారు అనమాట బాగా ఆస్ట్రేలియా వచ్చాయి బట్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ అండ్ ఐ టోల్డ్ బెస్ట్ ప్రొడక్షన్లో యాక్ట్ చేసి ఇంక మళ్ళీ ఇంకేం యాక్ట్ చేస్తాం ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఆల్ రైట్ సో అందరికీ జనరల్గా చూసే వాళ్ళకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ తోప్ థింగ్ అండ్ మళ్ళీ హీరోయిన్ కూడా చాలా ఫుల్ తోప్ అనమాట సో కానీ తెర వెనకాల ఇదెంత కష్టం అని ఐ వాంటెడ్ టు నో సో వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్ చాలా టఫెస్ట్ థింగ్ నీడ్ టు అండర్స్టాండ్ హీరోస్ యాటిట్యూడ్ నీడ్ టు నో ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫిల్మ్ సాంగ్ దీని తర్వాత ఏ సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిరిక్ సింగర్స్ చాలా చాలా టీడియస్ వర్క్ బ్రెయిన్ అయితే మామూలుగా పనిచేయదు చాలా ఎక్కువ అంటే వీ నీడ్ టు థింక్ వన్ వీ నీడ్ టు పుట్ వన్ స్టెప్ అహెడ్ అనమాట ఆల్వేస్ బికాస్ వీ కంపోజ్ ఇన్ జనవరి ఫిల్మ్ విల్ రిలీజ్ ఇన్ డిసెంబర్ సో అప్పుడేం టెక్నాలజీ అప్పుడు ఎలా టెక్నాలజీ అన్నీ మారుంటుంది యూట్యూబ్ కాకుండా ఇంకో ట్యూబ్ వచ్చింటుంది సో అది ఎలా రిలీజ్ చేయలేదు కొత్త టెక్నాలజీ వస్తుంది రైట్ నౌ ఇట్స్ బీయింగ్ డిజిటల్ ఇట్స్ మోర్ ఫాస్ట్ సో నీడ్ టు థింక్ వన్ స్టెప్ అహెడ్ అండ్ వర్క్ సో దిస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దాట్ So there's lots of mental stress, but finally, music is one thing where you can enjoy that thing. When something goes to your ears, you can feel happy. It's not like I'm saying about my music. Generally, music has got that therapy. Generally, heart operation or brain operation or chest operation, music wants to change mental. But that's okay. Chala, but the science alone has proven like it keeps your things on. I mean, nerves are on lo pettadi, blood flow correctly pettadi, music unte. అందుకే మంచి మ్యూజిక్ పెట్టుకుని పడుకోమంటారు నైట్ సో ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ స్లీప్ సో యా సో దట్స్ వాట్ సో ఒకవైపు మాకు మెంటల్ స్ట్రెస్ ఇచ్చిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ వీ డూ గుడ్ మ్యూజిక్ వీ విల్ ఎంజాయ్ విత్ దట్ వీఆర్ ఎంజాయింగ్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో ఇట్ మేనేజ్ బ్యాలెన్సెస్ ఆల్రైట్ అండ్ వాట్స్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హీరోయిన్ ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ బట్ ఫర్ మీ ఐమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మింగ్ అండ్ ఐ లవ్ దాట్ బట్ everything else that comes after that you know promotions maatladama yeah maybe that also a little and then the fact that you know everybody thinks they have a right to know what's happening in your life correct. And kani aa tarvata once you're on the screen everybody wants to know mega em chestundi ekkadiki velthundi em esukuntundi ela ekkada evartho untundi I'm still not like get like grasping that concept that's the hardest part for me yeah and I've just heard meer maatladutunappudu and mega generally ga mega nu chustunappudu you both are mommy's babies So tell me about that bond. Nijanga, you are such mommy's kids. She did not find a mom oka 2 minutes kosam and then she is like mommy edi I'm like okay. So it's like mommy's baby then meer kuda ippudu kuda my mom knows what I like ani yeah, my mom knows the best ani. Yeah. Every 5-10 minutes I have to chat with her in WhatsApp. So whenever I update my technology I'll update her also. If I'm buying an iPad I'll buy her iPad. If I'm buying an iPhone, I'll buy her an iPhone. So now she is also using iPhone 10. So I want to be in the thing always with her. I want to be in good connect with her. What is it? They gave all the life to us. So they have only one thing. I want my son to be good. I want my daughter to be good. In vallaku oke gole. Manaku laksha gole untayi. Vallaku oke gole. So we need to respect them. Yeah. So cute. Meer cheppandi. Yeah, for me, my mom's like my lifeline. She comes everywhere with me. I mean, she has her own work, but she left everything again just to come with me, you know. So she's leaving a lot for me. So, yeah. All right. And idantha pakkan pette, I have a few questions meeku and I'll ask. Okay, Nisho. I have a few other rapid fire questions laga anamata. Okay. Not really rapid. Okay. Not that slow fire. Okay. So, if at all you have to dedicate these situations ki oka song, a song dedicate chestaru evariki evarkaina full excited unnapudu a song full excited unnapuda ante ee cinema lo anchana den ninchana mee paatlo anchana den ninchana chaala excitement vachinappudu a song dance songs ee chaala ishtam dance paatlo ante a song rapid fire only this is fast chaala I like cinema chustam amma song okay and sad moments sad moment ante sad there is no sad very rarely we get sad moments em cheptam sad moments ante baaga sad moments sad patla evaru ekku cheyaledu evaru ekku very very sad very 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 sad lo beauty ante the tune is happy only the lyrics are sad
మీరు లిరిక్ మార్చి పాడండి ఆ ట్యూన్ చాలా హ్యాపీగా ఉంటుంది. యా ఓ మై గాడ్ యా ఓకే. బ్రేకప్లో ఐ విల్ డెడికేట్ తొలి ప్రేమ సాంగ్. హ్యాపీ ఉన్నప్పుడు ఐ విల్ సే డెడికేట్ హ్యాపీ డేస్. చాలా కోపం వచ్చినప్పుడు వైశాలి సాంగ్ బాగుంటుంది. బాగా దాన్ని తిట్టే వర్డ్స్ దాంట్లో బాగా రాసి ఉంటారు భాస్కర్ భట్ల గారు. వైశాలి సాంగ్. ఆల్ రైట్. అండ్ వెన్ యూర్ ఇన్ లవ్? లవ్లో ఉన్నప్పుడు వాట్ సాంగ్? ఫీల్స్ లవ్ ఫీల్స్ సాడ్ సాంగ్. వెరీ వెరీ సాడ్ సాంగ్. In love. You listen to that song, yeah. You know the deepest thing of it. You'll know, you go through the lyrics, fantastically it's done. So when you're in love, you won't want to listen to that. Yeah. Okay. Then Nindil also is there, but yeah, that's all like, that's spark love. But cinema lo chappe anta fast ga normal life lo elli AMI ki evaru elli chappadu. Okay, but adi Venki aa liberty teeskunadu, but telile. అలా. అండ్ దిస్ ఇస్ ఫర్ మేఘా. మీకు వేరే ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. మొత్తం సెట్స్లో ఎవరు ఎక్కువ నాటి? మొత్తం ఈ మూవీ మొత్తం సెట్స్లో యూ కెన్ ఇంక్లూడ్ తమన్ టు. యా యాక్చువల్లీ హీ ఇస్ వెరీ కరెక్ట్. హిమోలీ ఆల్ రైట్. అండ్ చెప్పి అదిల అందరు మేఘా అంటారు. మేఘా తన్నే అంటారు. సైలెంట్గా ఉండు, బట్ షీ లైక్ సైలెంట్ నాటి. Really? Silently naughty. Tell me one naughty thing that she did and you remember. We met first time in Ooty. Yeah, Ooty there he was only more naughty. And we started and campfire any petti almost 9 degrees or 8 degrees on in the baita. చల్లగా పెట్టి అలా వి స్టార్టెడ్ అవర్ అలా జోకులతో స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫినిష్ చేసాం అనమాట. చలిలోనే మాకే తెలియలే. ఓకే. అలా వెళ్తుండే. దెన్నో ఐ కేమ్ టు నో అబౌట్ వాట్ మేఘాస్ వాట్ ఇస్ that the first my first party with Nitin also appudu. Okay. Yeah. Inta silent ena mega nijanga ga ledu. Not silent. And she it's like according to the climate she'll behave. Yeah. According to the climate. Yeah. All right. Muttam setlo silent evaru chaala chetu. Okay. Annoying evaru like prank basis maybe Nitin would annoy. Okay. Funny evaru Madhu. All right. Angry evaru? ఎక్కువ షూటింగ్ రెండు సార్లు వెళ్ళాను. కున్నూరులో వి హ్యాడ్ అ గ్రేట్ ఫన్. బెస్ట్ అంటే అమెరికాలో జనరల్లీ అమెరికాకి వెళ్తే ఫన్ వీళ్ళు బాగా చేస్తారు అలా అనుకుంటాం కదా, బట్ అక్కడ చాలా టెన్షన్స్. క్లైమేట్, పర్మిషన్స్, ఒకరోజు షెడ్యూల్ జరగాలి, 200 miles వెళ్ళాలి, 300 miles వెళ్ళాలి, టార్చర్. ఇది బెస్ట్ ఒక సెట్లో హ్యాపీగా హైదరాబాద్లో షూటింగ్ ఇస్ వెరీ పీస్ఫుల్. అమెరికా వెళ్తాం షూట్ చేస్తాం అనేది చాలా టార్చర్. ఫుడ్ టార్చర్, ఆరింటికి షాప్స్ మూసేస్తారు, ఇండియన్ రెస్టారెంట్ కోసం చాలా దూరం వెళ్ళాలి, అది చాలా పెద్ద గొడవ. బట్ విజువల్స్ కోసం వెళ్తాం తప్ప లాట్స్ ఆఫ్ కష్టం. వి ఎంజాయ్ గుడ్ టైమ్ ఇన్ కున్నూర్ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ యాక్సెసిబుల్ దేర్. నచ్చిన ఫుడ్, నచ్చిన పీపుల్, అట్మాస్ఫియర్, అనుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఒక మైండ్లో ఒక ఫీలింగ్ అన్నీ ఉంటుంది కాబట్టి సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ గుడ్ అరౌండ్ బీట్ బి లైక్ యా కున్నూర్ వాజ్ ది బెస్ట్. మీకు? I had I think a lot, but we had this one scene where all the artists were there the same day, and we had a hospital that we were shooting in a hospital that day, and like everyone was there, the entire team. So you know, none of us actually went back to the caravan. We all sat there, we always talking, so we had so much of fun that day. So I guess that. All right. So very very sad gurinchi maatladukunnam kada manam. Mee life lo edana very very sad moment undinda? Sad moments chaala cricket match odipothe chaala feel avutanu. Yeah, I get very, very much. ఏ చిన్న మ్యాచేనా? ఏ మ్యాచ్? చిన్న మ్యాచ్ ఆడాం కదా, పెద్ద మ్యాచ్ ఆడతాం. అంటే ఆడాం మా చిన్న అలా ఉండ మాకు అలా ఉండాలి అన్ని. సో క్రికెట్ మ్యాచ్ ఓడిపోయేటప్పుడు చాలా బాధపడతాం. ఇది 11 మంది వేసి ఎఫెక్ట్ విన్ అవర్లు అయిపోతున్నాం అని బాధతో ఉంటాం. ఎవడో ఒకటి క్యాచ్ వదిలేస్తాడు వాడి పైన రే ఎలా ఉంటాం. సో అలా ఉంటాయి. వీ గెట్ వెరీ అప్సెట్ వెన్ వీ లూజ్ మ్యాచ్. సో అందరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అడుగుతారు గెలిచావా ఓడిపోయావా అంటారు. అప్పుడు రేపు చూద్దాం రేపు చూద్దాం ఓడిపోయావా రేపు కలుద్దాం. ఓకే అప్పుడు ఊరికే 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోదాం, రేపు గెలుస్తారుగా, రేపు అడుగుదాం అంటారు, రేపు పెట్టుకుందాం అంటారు. సో సాడ్ డేస్ అంటే ఆర్ లైక్ వెరీ టఫ్.
But somehow we manage. But cricket is like very, it's like an emotion for us. Yeah. Okay, Meeku? For me also like, badminton? No. No, for me it will do anything to do with Dhoni, I guess. Okay. I'm very same obsessed. Cricket, eh? Yeah. Like I can't. For me, it's to do with Dhoni. So I guess if CSK loses, I cannot take it. Okay. Like so both of you really like cricket, kada? Aithe oka vela industry lo nunchi meer oka cricket team form cheyali ante mee 11 players evaru? It's me ishtamachina players ni iskondi. I don't know. Prince Bharathadu. Ha. Sachin Joshi is a very good player. So dan tarvata Tarak Bharathadu, Charan Bharathadu, naaku telusi. మహేష్ బాబు డిస్ట్రిక్ట్ క్రికెటర్ ఆయన సెంట్ బీచ్లో ఆయన కాలేజ్ ఆయన స్కూల్లో ఈ యూస్ టు ప్లే ఫర్ హిస్ స్కూల్ టీమ్ సో ఆయన దగ్గర క్రేజీ బ్యాట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి సో మహేష్ బాబు గారు ఇస్ వెరీ గుడ్ క్రికెటర్ సో అఖిల్ బా ఆడతాడు మహేష్ బాబు గారు ఇంకా సెవెన్ అయ్యారా సో నేను కొన్ని ఎయిట్ ఇంకా బౌలింగ్కి వస్తే శ్రీమణి సింగిల్ లిరిక్ రైటర్ శ్రీమణి అసలు భలే ఆడతాడు అసలు ఆ బాల్ని రెస్పెక్టే చేయడు అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి వాడికి బట్ హీ విల్ సార్ క్రికెట్ సార్ అంటాడు సో శ్రీమణి కృష్ణ చైతన్య మా డైరెక్టర్ వెరీ గుడ్ ప్లేయర్ అసలు క్రికెట్ సెట్లో మాట్లాడదా క్రికెట్ గ్రౌండ్లో మాట్లాడ ఇంకో ప్లేయర్ని ఎక్కిరిస్తూ ఉంటాడు రే ఆడరా ఇవాళ ఆడరా చూద్దాం రే ఆడరా నువ్వు బెటరా చూద్దాం అసలు ఇలా ఉంటుంది అనమాట మేము రోజు రాత్రి మ్యాచెస్ ఆడుతూ ఉంటాం నాకు ఎక్కువ ఎందుకంటే చైతన్య ఎక్కువ అంటే మేము నైట్స్ ఎవ్రీడే నైట్స్ క్రికెట్ ఆడతాం ఇక్కడ 10-11 గ్రౌండ్లు ఉన్నాయి రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడో ఆడేస్తాం వెళ్ళి యా 10 అయ్యారు సబ్స్టిట్యూట్ వద్దండి 11 ఎవరినో చెప్తాను ఒక్క నిమిషం వరుణ్ తేజ్ తను తొలి ప్రేమ సక్సెస్ అయిన అంటే తన ఇంటికి వెళ్ళాను అనమాట వెళ్తే ఒక రూమ్లో ఫుల్గా చంద్రముఖి రూమ్ లాగా ఒకటి ఉంది అక్కడ బూస్ పట్టిపోయిన స్టంపులు బ్యాట్లు అలా ఉన్నాయి డార్లింగ్ ఐ యూస్ టు ప్లే లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ డార్లింగ్ అలా అన్నాడు మొత్తం తీసి చూస్తే మంచి కిట్లు బ్యాట్లు అన్నీ ఉండి డార్లింగ్ ఫస్ట్ అర్జెంట్గా అన్ని క్లీన్ చేయించు రేపు మ్యాచ్ పెట్టి ఆడదామని ఆడామన్నమాట సో వరుణ్ వాజ్ అ గుడ్ ప్లేయర్ బట్ హీ లాస్ట్ ఇంట్రెస్ట్ బికాస్ ఆ టీమ్ ఏదో తనకి కుదరలేదు వాళ్ళు తన ఫ్రెండ్స్ అంతా కొంచెం సాఫిస్టికేటెడ్ ఫ్రెండ్స్ తనకి మాట్లాడడమే మీకు తెలుసు కదా మంచి డాక్టరేట్ లాగా అమెరికన్ డాక్టర్లా మాట్లాడతాడు అంటే ఈజ్ గాట్ అంటే ఆ ఫ్రేమ్ అలా ఉంటుంది అన్నమాట తను డైలాగ్ డెలివరీస్ అంతా సో తను తన క్రికెట్ టీం వాళ్ళందరూ జాబ్స్కి వెళ్ళిపోయారు అనమాట ఒక మంచి టీం ఉంటే వరుణ్ మంచిగా ఆడతారు అయితే యా ఇప్పుడు మా టీంకి వచ్చాడు కాబట్టి విల్ ఆల్ ప్లే అండ్ అఖిల్ హాస్ గాట్ ద బెస్ట్ బ్యాట్ కలెక్షన్ ఇన్ ఇండస్ట్రీ హిస్ గాట్ ఆల్ డేవిడ్ వార్నర్ బ్యాట్స్ సో వాట్స్ యువర్ ప్రైస్డ్ పొజిషన్ చాలా వాల్యుబుల్ ప్రైస్డ్ పొజిషన్ ఇది నీకు ఎవరికి యు నో దిస్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఐ గాట్ వన్ బ్యాట్స్ విత్ సైన్డ్ ధోని You did? Yeah, I got it signed. That's my best. And world only 50 bats. I went for London to get that bat. Agadu composing kelnappudu, I bought that bat and got it signed with Dhoni. Dhoni and Sehwag, they both have their signatures in that bat. So that bat, alane na studio lo frame AC pettan anamata. Wonderful. Meeku? I have the hat that Mahi wore the last match he played for CSK. Signed by him. మాహి అంటే ధోని ధోని సో ఐ థింక్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కామన్ థింగ్స్ లైక్ లైకింగ్ క్రికెట్ అండ్ ఎవ్రీథింగ్ సో టెల్ మీ అనదర్ థింగ్ దట్ ఈస్ కామన్ మీకు ఇంకా మీ గాకి చెన్నై వర్క్ ఫ్రమ్ చెన్నై బట్ అసలు మాకు ఎక్కువ పెద్ద పర్సన్ లేదు అంటే ఐఎమ్ ఓన్లీ ఐఎమ్ నోయింగ్ లాట్ అబౌట్ హర్ అంటే షీఈ్ ఆల్సో లోడింగ్ అండ్ నోయింగ్ నో లాట్ అబౌట్ అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో విల్ టాక్ అబౌట్ మోర్ I think so, yeah. Okay. So what's the best compliment you have received? Compliments, every time it changes because we work with same emotion for every film. Every success, film success compliments is the best. Ante, Darling Cinema Super, it ante abba haroj ala untadi. Haroj asalu, inka asalu deni gurinchi pattichukom, health, life, deni gurinchi pattichukunda ok roju ala aa hit ki dedicate chestanu, that's the best. Alright, meeku meka? I think yesterday what? Chaitu told, he said, I'm an intelligent actor. Well, actually, he told that even before interviews, he said, Megha is not just a beauty, she's beauty with brains. Yeah, so I think that's the biggest compliment. Tanu baa raastadu, so appudu koncham ekku cheptadu. Ekku cheptadu ante nijame kada. It's true.
అంటే నేను బ్రిలియంట్ నేను బ్రిలియంట్ అని అమ్మాయి చెప్పుకుంటుంది అప్పుడు చూసుకోండి Okay, let's talk about the production values. So, how was the whole production and everything? It was nice actually. They were there. Nikita ma'am and Sudhakar Reddy sir were there the entire time. And I guess it was 35 days in US and then Kurnool. It was like a family, you know, all of us to eat together. We had this one hall. So, yeah, it was amazing. All right. So, మీకు కష్టమైన సీన్ ఏంటి ఏడవడమా రొమాన్సా లైక్ బీయింగ్ ఫనీ ఆన్ ది సెట్ సో వాట్ ఇస్ ది రియల్లీ టఫెస్ట్ పార్ట్ అనిపిస్తుంది ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఏడుపు అనేది పెద్ద ఎమోషన్ అది రఫ్గా రాదు ఊరికే రాదు అన్ని లోపల అది ఏంటి ఏదేదో చేస్తారు యాక్చువల్లీ ఫర్ మీ క్రైయింగ్ ఇస్ ఫైన్ ఐ ఎంజాయ్ సాడ్ సీన్స్ You enjoy sadness. Yeah, for me, comedy, I think, because the timing, comedy timing is very important. I think that's the most difficult. All right. And meeku chinna princhi inspiration evaru? Because I've read about you Wikipedia lo. Enta Taman has been working here, there. Eppudu nuncho, you've been experienced, you've been working under chala, chala big people. So, meeku inspiration evaru? Father, my father. He started, he noticed my talent at age of 7 and less of that time, 7 and 8 and he bought me a small drums and he encouraged me. So that's how, without like that, that's that I'm not here today. Yeah. All of us bought drums but you also got a drum part. I got a guitar and I never learned. ఐ థింక్ యా దట్ వాజ్ ఇన్ నేట్ మీకు ఎప్పుడు డ్రమ్స్ అంటే స్కూల్లోంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడు డ్రమ్స్ వాయించిందామని ఉండేది స్కూల్కి వెళ్ళేటప్పుడే ఆ డ్రమ్స్ చూస్తూ వెళ్ళేవాను ఆ జాగ్రత్త పెట్టండి ఆ డ్రమ్స్ని అలా చూస్తూ వెళ్ళేవాను సో అంటే డిస్కనెక్ట్ ఈ స్టిల్ నో ఐ హ్యావ్ ద డ్రమ్స్ అంటే విరిగి విరిగి ఉంది బట్ దాన్ని నేను రెడీ బాగా రెడీ చేయించాను ఇట్స్ స్టిల్ దేర్ విత్ మీ ఇట్స్ లైక్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను దేర్ ఇస్ దిస్ హాట్ స్టాయ్ మీకు అలా డ్రమ్స్ అలా అన్నమాట అంతే యా మీకు మై మామ్ I don't know why, but yeah, I got the thing. As in my family, she's always been working and she's been in the same line. Mm-hmm. So I guess she is my inspiration. Okay. Peddapulli song, Akon Chusaru. And then he was really enjoying it. Our video chuste, he himself was astonished. Ila chustu unnaru anamata danni. So a feeling ela undindi. Ante manam vaalla music intam. Vaalla daily manam music indru kabatti alagani surprise ivandi. Enti ila kuda chestara. Ila dance chestara. Oo ila maal lesukuni chestara. Ila chestara. Adhe chestara. సో ఇట్స్ లైక్ ఈ వాజ్ లైక్ అంతా ఏదో కొత్తగా ఒక పుట్టిన బేబీని లా బేబీ చూసేటట్టు చూశారు వీడెవరు వీళ్ళెవరు నన్ను ఎత్తుకుంటున్నారు వీళ్ళెవరు నన్ను అలా ఈ వాజ్ వాచింగ్ ద హోల్ వీడియో అనమాట ఆఫ్టర్ దట్ ఈ రియల్లీ లైక్ దట్ అంటే ఈ టెంపో కూడా వాళ్ళు వాడరు దిస్ కైండ్ ఆఫ్ టెంపో అని వాళ్ళు వాడరు హార్ట్ ఈ సౌండ్స్ వాళ్ళు వాడరు సో లైక్ ఈ వాజ్ సో ఎంజాయింగ్ అండ్ ఓకే అండ్ మీరు చాలా ఇంగ్లీష్ లిరిక్స్ వాడతారు కదా మూవీస్లో ఇంగ్లీష్ లేదా హిందీ అట్లా కొంచెం ఆ పెప్ కోసమా అంటే హైదరాబాద్ అప్డేట్ అయింది కదా సో అన్ని ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు కదా సో లైక్ దట్ బట్ అలానే కాదు బట్ జనరల్గా అది ఒక సాంగ్ ఉంటుంది మా అన్ని సాంగ్లు వాడడం తిడతారు చాలా సాంగ్ అంటే చాలా ఆల్బమ్స్లోంచి ఒక్కొక్క పాట ఒక జనరల్ వెరీ వెరీ సాడ్ అనేది ఒక చిన్న ఓకే అంతే లైక్ దట్ అంతే మరి బట్ చూస్తే నెక్స్ట్ లైన్స్ అందులో తెలుగు ఎక్స్ట్రాడినరీగా అవును కరెక్ట్ సో ఈజీ టు కనెక్ట్ ది యూత్ అండ్ స్పెషల్గా మీ సిగ్నేచర్ లాగా అది అక్కడక్కడ అలా కాదు వాట్ సిచ్యువేషన్ డిమాండ్స్ జస్ట్ విల్ గో అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ద ఫిల్మ్ ఇస్ లైక్ కాంటెంపరీ ఇన్ లిటిల్ స్టైలిష్ విల్ జస్ట్ హ్యాడ్ సమ్ వర్డ్స్ బట్ డౌన్ డౌన్ డప్పా ఉంటాం డప్పా అంటే మన డబ్బులు బట్ డౌన్ డౌన్ డప్పా అంటాం లైక్ దట్ అలా ఊరికే పుట్ సమ్ వర్డ్స్ ఓకే సో యూ టెల్ మీ వన్ థింగ్ అబౌట్ నితిన్ దట్ నోబడీ ఎల్స్ నోస్ Taman. He's very naughty, like I didn't expect, like, you know, when I'm saying, I thought, oh, so sweet, quiet person he's going to be, he's like, naughty, lot of fun, lot of life, super fun. Chaitanya? Chaitu is calm, he's
he like gets what he wants. He composes his fun. Yeah. He'll compose his fun too. మనంటే ఫన్ అరే బావా సూపర్ అలా కదా ఈ కంపోజ్ ఇప్పుడు అరవాలి నేను అరుస్తున్నాను ఇప్పుడు నేను నెక్స్ట్ మినిట్ అరవాలి అని అరుస్తాడు నిఖిత షీఈస్ ఆల్సో సూపర్ ఫన్ యాక్చువల్లీ షీఈస్ వెరీ స్వీట్ షీఈస్ ఫన్ జనరలీ ఐ లైక్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉమెన్ అంటే దే హ్యాస్ ఎ స్ట్రాంగ్ హెడ్ అంటే మోర్ దెన్ లైక్ ఒక ఆప్షన్స్ వెంటనే ఓ ఇదేదా ఈ రూట్ పని చెడిపోయిందా ఇంకో రూట్ the decision of like I like women thinking smart. So broad and smart she's like that yeah she can get things done in US when her location idhe only simple matter idhe matter okay donut I 5 minutes just adho 1 2 hours avutundi raavadani but 5 minutes lo she'll make sure that oh 5 minutes kada and like that she'll make things fast yeah. Okay so since you both are in this business meeku eppudaina ee nenu oka music director ni ani cheppi edaina pani cheppichukodam jariginda did you ever get me reputation use chesukoni edaina pani cheppichukodam jariginda maybe cricket match ki tickets cricket match ki passes kosam ante mari ekku correct ga ante players elle pakkana unte bounding wall daggara chudochan kabatti adhe reason tappa ekku me ekku vaadam we get adi chaala appudu appudu konni chinna chinna silly ga untayi alanti peer bit vaadukodan తమ్ముండ్రా అందుకే వెళ్ళిపోయారు అలా నాకు భయం అంది ఐ డోంట్ నో ఎవడో మన గురించి మాట్లాడకూడదు కదా క్రికెట్ అంటే ఓకే అందరికీ ఓకే ఎమోషన్ అది హ్యాపీ అండ్ ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ నేను విన్నాను హూ ఈస్ అ ఫేవరెట్ హీరో హీరో ఆల్ మై హీరోస్ ఆర్ ఫేవరెట్ హీరోస్ మై హీరో ఫేవరెట్ హీరో మా డాడ్ ఓకే డార్లింగ్ లవ్ యు హిందీ ఇండస్ట్రీ రమణ్ గారు హిందీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఆల్సో మై డాడ్ ఇస్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆల్సో మీకు ఓకే ఫైన్ షారుఖ్ ఖాన్ తెలుగులో యువర్ బ్రైట్ ఫ్యూచర్ వన్ ఫేవరెట్ హీరో ఐ లైక్ ఎవ్రీబడి అంతే హ్యాపీ యూ వర్ డిసైడెడ్ అండ్ కేమ్ ఓకే ఎనీథింగ్ సో ఐ వర్క్ విత్ హిమ్ టూ ఫిల్మ్స్ ఓకే ఫేవరెట్ హీరోయిన్ అనుష్క అస్సలు ఆలోచించలేదు ఏంటి దీనికి ఇంకా ఆప్షన్ ఆప్షన్ లేనప్పుడు ఆలోచించను వండర్ఫుల్ అండ్ యూ ఐ హావ్ క్వైట్ అ ఫ్యూ ఒకరు ఇద్దరు ఫ్రమ్ టాలీవుడ్ ఐ డోంట్ నో ఎవ్రీబడి యాక్స్ ఇన్ బోత్ ఐ లైక్ ఐ లవ్ నయన్తార ఐ లవ్ త్రిష ఐ లవ్ సమాంత ఓకే అందరూ చెన్నై చెన్నైష్ No, nothing like that. But I don't know. And Tamil and Hindi languages, meer maatladagalataru. Neena French, Hindi. Nijanga. Nijanga. Hundo. Sundava, adannitiki. Chinnapudu, I studied till 6th. 6th was my last schooling. After that, I didn't go to school. There was no schooling itself. Studying, I stopped with 6th. I didn't go to school after that. So appudu I took some 5th 6th lo I took some French classes so third language first language Hindi second language Tamil third language French we like period lo ante school lo periods takku ayipoyi vallu inko period extra add cheyalani mammani school lo inko aragantha unchalani pettaru anamata so forceful ga we used to go and sit in that French class anamata ante first anni chedda matlani nerchukunna ఫ్రెండ్స్లో అంటే ఎవరికి అర్థం కాదు ఆ చెడ్డ మాటలు అని నేర్చుకున్నాను అని అడిగేవాళ్ళం మిస్లని అప్పుడే 5th 6th సో అప్పుడేదో సో అప్పుడు అందుకే ఎవరు అడిగినా ఫ్రెంచ్ కొంచెం తెలుసు అని చెప్తాను ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెంచ్ యూ బోత్ స్పీక్ ఫ్రెంచ్ జనరలీ మీరు టెక్స్టింగ్ కూడా ఫ్రెంచ్లో చేస్తారు అంతే కదా అంతే అది లేదండి ఊరికి మీరుతో మీరు వేరే లేదు ఆల్రైట్ సో సిన్స్ యూఆర్ టాకింగ్ అని వాట్ ఈస్ ద గాలి దట్ యూ యూస్ మోస్ట్ small oka manchi titu general like a donkey something that you use often one word that you use chetana often kodaka. Chetana kodaka okay and you ante main chankesh chetesh ala bilustam anamata chetesh annitiga a share chesesti venakala
అలా ఎలా పిలుస్తాం అనమాట. అంటే ఇన్ మై స్టాఫ్ ఐ టాక్ లైక్ దెమ్, టాక్ టు లైక్ ఇడియటేష్, అలా అన్ని ఐ విల్ యాడ్ దట్ ఏష్ ఫర్ దెమ్. Wonderful. And Megha? Yeah, he's an idiot. Just idiot? He's an idiot, yeah. Okay. So before meeting Taman, you have a headlock image. Anybody who is reputed, when you're first meeting, you'll have an image. What was your first impression after seeing Taman? Did it match what you actually thought? No, I thought it's going to be like very quiet. See, when I meet all these bigger people in the industry, I'm always going to be like, okay, then, you know, they're not going to be nice. They might be mean. I'll always think, okay, like, you know. When I met him, he was like so much of fun. I'm like, okay, like to what I thought, he was complete contrast. Meeru? Ante, Mari. But I make them more happy. So I don't restrict myself, okay, I am in any music trailer. I don't be like. I feel like Chalmon Ranga is my first film. I never see my success. That is not, it's not useful for you. I put awards choose kunte help all ante. ఆ సినిమా 100 డేస్ ఆడిందా, ఓకే వెళ్ళిపోయా, ఏదో ఆడింది వెళ్ళిపోదాం అంతే తప్ప ఐ విల్ నాట్ టేక్ ఇట్ టు ది హెడ్. ఆల్రైట్, సో చల్మోహన్ రంగలో వాట్ ఈస్ ద మోస్ట్ డిఫరెంట్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద మూవీస్? ఇప్పుడు చాలా మూవీస్ ఉన్నాయి, చల్మోహన్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కెమెరాస్, డిఫరెంట్ మ్యూజిక్. వాట్ డు ఐ సే? ఐ యాక్సెప్ట్ పర్ఫెక్ట్లీ ఫర్ యువర్ ఇన్కమ్. A totally different, fresh story. It was written with fresh Reynolds pen. Please, someone. What is this? I mean, what is a little different? That there should be something a little different from any other story. So, are they Indian? Yeah, that's what the story is, totally different. You can't, like, you will expect the unexpected. You will go, you will think after this scene will come, it will not come. Climax will come first, then intro will come. No, Chalmon Ranga, what's different in films? It's all like an emotions, it's a love emotion film, but very well balanced by Chaitu. Yeah. Who do you think an asset to the film? Asset? Generally, lead stars, Nitin and Megha. Okay. Well, they have a very good, they share a very good chemistry. And properly supported by Victor Ganga, Rupam Ranga, and lots of Sudha. The entire cast. Okay, one word for the people who want to watch Chalmohan Ranga. It'll be like this fun, the same how the interview went. So watch Chalmohan Ranga on big screens. Yeah, it's actually very funny. You'll feel good after you watch the movie.